నీలో ఆనందించడానికి నీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి తండ్రి, నీ వాక్యాన్ని విని మా మేము సరిగ్గా నడవడానికి మాకు సహాయం చేయమని, ఇదిగో తండ్రి ప్రతి ఒక్క విషయంలో కూడా మీ సహాయం అందించమని, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇదిగో పిల్లలందరూ లాస్ట్ వరకు కూర్చొని వినడానికి వాళ్ళకు ఓపికనివ్వండి, ఇదిగో తండ్రి దానికి ఆనందాన్ని ఇవ్వండి, ఇదిగో తండ్రి ఇన్స్పిరేషన్గా మీరు వాక్యం ద్వారా ఇన్స్పైర్ చేయమని, మీ కృపలో ప్రతి ఒక్కరిని మీ కాపులతో కాపుదలలో కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వచ్చేయండి మరి అందరు చేసేద్దాం. పిల్లలు, యానిమల్స్ కి ఎలిఫెంట్ కి ఏమో తొండ ఉంటుంది కదా, తొండకి బలం ఉంది, చాలా బలం ఉంటుంది, వాటర్ దాంతో తీసుకుంటుంది. అలాగే లయన్ కూడా భయం బలం చాలా ఉంది కదా, లయన్ ఇస్ ది కింగ్ ఆఫ్ ది యానిమల్స్, అవునా? అలాగే అనిమల్స్ అన్నిటికీ చాలా బలం, ఎంతో బలం ఉంది, అవన్నీ దేవుడే వాటికి ఇచ్చాడు. వాటికన్నా బలవంతులుగా మనల్ని చేశాడు పిల్లలు, ఎంత సంతోషం కదా, అవునా? ఒక్కసారి ఏం మర్చిపోతామా? హల్లెలూయా. వాటికన్నా బలవంతులుగా మనల్ని చేశాడు, మనం ఎంత బలవంతులమో వాటికన్నా బలవంతులం అంట. చూద్దామా ఎలానో, ఈ పాట నేర్చుకుందాం పిల్లలు, ఈ పాట ద్వారానే మనం ఎలా బలవంతులమో తెలుసుకుంటుందా, ఓకేనా? చదువుతూ ప్రార్థన చేస్తూ
ఇంకా ఇంకా బలవంతులం అవుదాం పిల్లలు. ఓకేనా? వచ్చేయండి ఇంకా సార్లు చేద్దాం. వినండి పిల్లలు, నేను ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వింటారా? ప్రార్థన అంటే ఆట కాదు. ప్రార్థన అంటే ఏది కాదు పిల్లలు? ఆట కాదంట. ప్రార్థన అంటే అలవాటు కాదు. ప్రార్థన ఏది కాదు? మన అలవాటు కూడా కాదు. ప్రార్థన పోటీ కాదు. మనం కాంపిటీషన్ పెడతాం అనుకుంటాం కదా, మనం నువ్వు ప్రార్థన చేస్తావా, నేను ప్రార్థన చేస్తా, ఫస్ట్ నేను బాగా ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన బాగా చేస్తావా, అది కూడా కాదు పిల్లలు. ప్రార్థన అంటే లాటరీ కాదు. లాటరీ కూడా కాదు పిల్లలు. ప్రార్థన అంటే బ్యాటరీ కూడా కాదు. ఏం కాదు? బ్యాటరీ కాదు. మరి ఏంటి ప్రార్థన అంటే? ఏంటి ఏంటో చూద్దామా. ప్రార్థన అంటే ప్రభునామంలో, ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండుటే ప్రార్థన. మనస్ఫూర్తిగా ఆత్మ భారంతో, అంటే స్పిరిచువల్ పొసెస్డ్ గా మనము ఏకమై మనం అందరం కూడా దేవునిలో, దేవుని నామంలో ప్రార్థన చేయటమే అది ప్రార్థన. హృదయపూర్వకమైన మాట దేవునితో సంభాషించటమే ప్రార్థన పిల్లలు. అలాగే ప్రార్థనే మన జీవితం అయితే, ఈ ప్రార్థన మన జీవితం అయితే, ప్రార్థన మన ఊపిరైతే, ఈ ప్రార్థనే మన ఊపిరైతే సాధ్యమవును సమస్తం. ఈ ప్రార్థనకు వేళ మన జీవితం అయితే, అలాగే మన ఊపిరైతే సమస్తము సాధ్యమే పదము, అన్ని సాధ్యమే మనకి. అలాగే మనము గొప్ప కార్యము చేస్తాం. ఈ ప్రార్థన వల్ల మనము గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాం. సమస్తము మనకు అన్ని సాధ్యమే. ఇవన్నీ ఒక పాట రూపంలో నేర్చుకుంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? పాట రూపంలో నేర్చుకుందామా? మీకు ఇంట్రెస్ట్ గా ఉందా పాట రూపంలో నేర్చుకోవడం? ఎంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నా? ఓకే,
ఇవన్నీ మనం పాట రూపంలో నేర్చుకుందాం. ఈ పాట మన కోసం శాలం అంకుల్ రాశారు పిల్లలు. ఇప్పుడో చాలా కాల క్రిందట అంకుల్ మన కొరకు చక్కని పాటలు ఎన్నో రాశాడు. సో ఇవాళ నుండి మనము కొన్ని బైబిల్ కాలేజ్ బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ అన్ని విందాం, వాటి నుంచి నేర్చుకుందాం, అలాగే వాటిని పాటిద్దాం పిల్లలు. ఓకేనా? ఈ ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది పిల్లలు. మనము నిమ్మకాయ లెసన్ చెప్పారు కదా, మన జార్జ్ మిల్లర్ లెసన్ చెప్పారు కదా, అక్కడ జార్జ్ మిల్లర్ ప్రేయర్ చేస్తే ఎన్ని ఆశ్చర్యకరాలు జరిగాయి చూసారా. మరి ఇవాళ మనం ప్రార్థన చేస్తే మనకు కూడా అంత ఆశ్చర్యకార్యాలన్నీ కూడా దేవుడు మనకు చేస్తాడు కదా. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామా? ఓకే పిల్లలు, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాము అంటే అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. కమాన్, అందరం కూడా ప్రేయర్ చేద్దాం. ప్రేయర్లో ఏకీభవించి ఈ ప్రార్థన మనలో మన జీవితమై ఉండాలని దేవుణ్ణి అడుగుదాం. ఆ పాట నేర్చుకుందాం పిల్లలు, వచ్చేయండి ప్రార్థన చేసుకుందాం. కమాన్, కమ్ టు యువర్ పొజిషన్స్. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి నైనా శాలం అంకుల్ మా కొరకు చక్కని పాట రాశారు తండ్రి. ప్రార్థన మా జీవితం అయితే, ప్రార్థన మా ఊపిరి అయితే నైనా సమస్తము సాధ్యమే, సమస్తము మేము గొప్ప కార్యము చేయగలము అనే గొప్ప మాట నైనా ప్రభా నీవు మాకు నేర్పించావు. ఈ పాట ద్వారా నైనా ప్రభా మా జీవితాల్లో నీ ప్రార్థనను మేము ఒక మాదిరిగా తీసుకొని ఆ ప్రార్థనతోనే మా జీవితాన్ని సాగిస్తూ నైనా నీ ఆశ్చర్యకార్యాలు నీ గొప్ప కార్యాలు మేము చూడగలిగినప్పుడు ఈ ప్రార్థనను మేము ప్రతిదినము చేస్తూ తండ్రి ఈ పాట మేము నేర్చుకుంటూ పాటిస్తూ మేము నీలో జీవించటకు సహాయం దయచేయమని నైనా ప్రభా బిడ్డలందరినీ చేశాం. వారు కూడా హృదయపూర్వక ఆరాధన ప్రార్థనల నుంచి మనకి మార్గాన్ని తెలియమని యేసు క్రీస్తు ప్రశ్నం ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రేయర్ఫుల్ గా ఈ పాటను నేర్చుకుందాం. ఓకేనా? హియర్ వి గో. పిల్లలు, మన ఉపవాస ప్రార్థనలో మన పాస్టర్ గారు ప్రార్థన అంటే ఏమిటి కాదో, ప్రార్థన అంటే ఏమిటో వివరిస్తూ ఎన్నో విషయాలు చెప్పారు కదా. మీకెవరికైనా ఆ విషయాలు జ్ఞాపకం ఉంటే చెప్పండి. జ్ఞాపకం ఉండడం ఏమిటి టీచర్ గారు? ఆ ప్రార్థన వర్తమానాన్ని పాట కట్టి మా వీధిలో ఉన్న సువార్తమ్మ గారి దగ్గర పాడేసరికి చీపురు కట్టతో బాధేసింది చూడండి. మోడర్న్ ఆటలాడి దెబ్బలు. అయ్యో, నాకెంత అవమానం జరిగిపోయిందో చెప్పలేను టీచర్, చెప్పలేను. అయ్యో అశోక్, సువార్తమ్మ గారు చాలా ప్రార్థనా పర్రాలనుకున్నాను గాని ఇలాంటిది అనుకోలేదు. సరేలే, ఇంతకు నువ్వు పాడిన పాట ఏమిటో మాకు కొంచెం వినిపిస్తావా? అమ్మో, ఆ సువార్తమ్మ గారు విన్నారంటే ఆవిడ మీద నేను పాట కట్టి పాడుతున్నాను చెప్పి మళ్ళీ చీపురు కట్టతో మళ్ళీ బాధిస్తారు టీచర్. ఏం పర్వాలేదు, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఆవిడ నిన్ను ఏమి అనుకున్నా నేను చూసుకుంటాను కదా, పాడే. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే ప్రభునామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే. ప్రార్థనంటే ప్రభు మహిమార్థం ప్రభు చిత్తములో కార్యసాధన చేయడమే. ప్రా
అసాధ్యము సాధ్యమౌను సమస్తము కాదు ఏది అసాధ్యము కాబట్టి నిత్యము ప్రార్థించుదా ప్రార్థనంటే ఆట కాదు ప్రార్థనంటే అలవాటు కాదు ప్రార్థనంటే పోటీ కాదు ప్రార్థనంటే డ్యూటీ కాదు కాబట్టి మెలకువతో ప్రార్థించుదా ప్రార్థనంటే ఆట కాదు ప్రార్థనంటే అలవాటు కాదు ప్రార్థనంటే పోటీ కాదు ప్రార్థనంటే డ్యూటీ కాదు కాబట్టి ఓర్పుతో ప్రార్థించుదా ప్రార్థనంటే ఆట కాదు ప్రార్థనంటే అలవాటు కాదు ప్రార్థనంటే పోటీ కాదు ప్రార్థనంటే డ్యూటీ కాదు ప్రార్థనంటే లాటరీ కాదు ప్రార్థనంటే బ్యాటరీ కాదు ప్రార్థనంటే లాటరీ కాదు ప్రార్థనంటే బ్యాటరీ కాదు ప్రార్థనంటే ప్రభు నామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే ప్రార్థనంటే ప్రభు మహిమార్థం ప్రభు చిత్తములో కార్యసాధన చేయడమే ప్రార్థనంటే ఆట కాదు ప్రార్థనంటే అలవాటు కాదు ప్రార్థనంటే పోటీ కాదు ప్రార్థనంటే డ్యూటీ కాదు అది అన్మ్యూట్ అయిపోయింది ఏదైపోయింది అది స్టక్ అయిపోయింది ఓకే నో ప్రాబ్లం ఓకే పిల్లలు ఈరోజు సిగ్నేచర్ సాంగ్ లేదు కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా మీరు ఈ రోజు నుంచి మనం కొత్త పాటలు నేర్చుకుందాం సరేనా ఓకేనా మీకు నచ్చిందా పాట మిన్నీ యొక్క చక్కని ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదా కదా ఈ పాట మీకు నచ్చిందా అక్క మనకి ఎల్డబ్ల్యూ గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు ఆ పాట మీరు ఒకసారి చూడండి ఓకే ఫైన్ ఓకే మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉంచుకోండి గప్ప గప్ప హోంవర్క్స్ చెక్ చేసేద్దాం ఓకే The sweetness of a friend comes from ENS Council, Proverbs 27:9. Very good, very good, very nice. Very good. Thank you, Akka. Thank you.
అద్వితి జోషి. అన్మ్యూట్ చేయండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రయర్ నోట్బుక్ అక్క. Good, good. Homework, Kaka. Very good, very good. Very good. Nice, nice. Akka, memory one chapter, Akka. Sweetness of a friend comes from his Council. Proverbs 27:9. Very good. The sweetness of a friend comes from his honest counsel. Proverbs 27:9. Praise the Lord. Very good, very good, both of you. Praise the Lord. Oh, so nice. Very good. Very good. Chala bondu ba chesaru. Thank you. మెమరీస్ లెర్న్ చేశారా మరి? చైతన్య హృదయంలో నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. సామెతలు 27:9. వెరీ గుడ్ బా చెప్పు, చాలా బాగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. Good. Unmute chesukomma. Chelikani hrudayamlo nundi vache madhuramaina matalu hrudayamunu santoshapachunu. Samethalu 27:9. Very good. Praise the Lord. Thank you. Praise the Lord. God bless you. వెరీ గుడ్. చెప్పండి అమ్మా, లర్న్ చేశారా మెమరీ వర్స్? ద స్వీట్నెస్ ఆఫ్ Friend comes from his earnest counsel. Proverbs 27:9. Very good. Thank you, Akka. Thank you, Akka. Praise the Lord. Oh, boss. ఇది కనిపిస్తున్నాడా? Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Hey. అక్క మెమరీ వాచ్ చెప్తా. చెప్పండి. ఫీచర్స్ ఆఫ్ ద ఫ్రెండ్ ఫ్రెండ్ కమ్స్ ఫ్రమ్ ఇస్ ఇష్ట కౌన్సెల్ రోమిత్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
God bless you. God bless you all. Praise the Lord. Praise the Lord, Amma. 27. The sweetness of the friend comes from his earnest counsel. Proverbs 27:9. Very good, very good. Good. Prayer request. Good. Praise the Lord, Akka. Praise the Lord, Amma. God bless you, Rami. Chalo, Bachi. Praise the Lord, Akka. Praise the Lord. Okay, okay. Chalo, Bachi, Sanana. Namadeva Shastan, Akka. Of the friend comes from his earnest counsel. Proverbs 27:9. Chelikani hrudayamulo nundi vachu madhuramaina matalu hrudayamunu santoshaparchunu. Samethalu 27:9. Very good. God bless you. Chala chakka chepparadru. Praise the Lord, Amma. Kathy. Superb. Superb, superb. Yaar Kathy, ya? Auna, Akka. Chala baache sete. God bless you, Kathy. Par member bas chadi baba. ఓకే గుడ్ గుడ్ Rishma, praise the Lord. Chalikani hrudayamlo nundi vachu matalu madhuramaina matalu hrudayamunu santoshaparchunu. Samithalu 27:9. Thank you, Akka. Good, good. Baa cheppu nanna. Prayer notes, Akka. Very good. Lesson, Akka. Very good. Chakka rasavamma. Praise the Lord, Akka. Praise the Lord, Amma Jyoti. Chala baa chesu. మెమరీ వర్సక్క. చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయంను సంతోషపరచును. సామెతలు 27:9. గాడ్ బ్లెస్ యు. వెరీ ప్రేయర్ వర్సక్క. లెసన్ అక్క. నైస్. థాంక్యూ అక్క. థాంక్స్ ది మేడం. అక్క ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది అక్క. ముగ్గురు బాగా చేశారు. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. నెక్స్ట్ సెలీనా. సెలీనా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. Praise the Lord, Selena. Very good. Good.
నైస్ నైస్ బాగుందమ్మా నువ్వే చేసావది చాలా బాగా డ్రా చేసావే వెరీ గుడ్ మెమరీ చక్కనాసం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు Praise the Lord. God bless you. Nukura action song paachi su selina talli. Very good. Chelli kuda achindi kada. God bless you talli. Chelli kuda chesindi akka. Chelli super chesindi. లిల్లీ గ్రేస్ ప్రైజ్ ద లార్డ్ అమ్మా ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ హోంవర్క్ అక్క వెరీ నైస్ గాడ్ బ్లెస్ యు అమ్మా సూపర్ సూపర్ యూనివర్సస్ అక్క ప్రేయర్ పాయింట్స్ అక్క అమ్మా వెరీ గుడ్ The sweetness of the friend comes from the ear has counsel. Proverbs 27th chapter 9th word. Very good. Good girl. Praise the Lord. God bless you. Thank you. Samson. Praise the Lord. Praise the Lord. Praise the Lord. వెరీ గుడ్ వెరీ గుడ్ అబ్బో సో నైస్ చాలా బాగుందమ్మా హృదయంలో నుంచి వచ్చే మధురమైన మాటలు హృదయమును సంతోష పెట్టును సామెతలు వెరీ గుడ్ చిరకాలి వచ్చే మాటలు మధురమైన మాటలు హృదయముని సంతోష పెట్టును సామెతలు 27 గుడ్ గుడ్ బాయ్ బాగా చెప్పావు నాన్న Praise the Lord. Praise the Lord. Praise the Lord. God bless you. Thanks, Akka. Happy care early there. Praise the Lord. Satvik, praise the Lord. Nana, homework chesara? ఓకే నాన్న కొత్తగా వచ్చారు కదా మీరు ఓకే ఫైన్ నో ప్రాబ్లం నాన్న గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ప్రైజ్ అలాడ తొమ్మిది వచ్చింది
సన్నీ సోని ప్రైజ్ లాడమ్మా. అన్మ్యూట్ చేసుకున్నాను. హృదయం నుంచి వచ్చిన మధురమైన మాటలు హృదయం సంతోషపడుతున్నాము. వెరీ గుడ్. చెల్లాడమ్మా చెప్తానక్క. A friend comes from the earnest of his counsel. Proverbs 27, chapter 9th verse. Very good, very good. God bless you. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Snehita. Snehita. God bless you, Tammy. Very nice, very nice. Oh, good, good. Very good. Unmute chesukunana. Nana, mee voice raavatledu nana. నానా యానీ, యానీ గ్రేస్, మీ వాయిస్ రావట్లేదు. మా వాయిస్ వినబడుతుందా? మా వాయిస్ వినబడుతుందా మీకు? మీ సౌండ్ మాకు రావట్లేదు. ఇప్పుడు ప్రైజ్ ఎలా చెప్పండి మీరు? లేదు నానా. ఒకసారి లాగ్ అవుట్ అవ్వండి, లాగిన్ ఇవ్వండి. ఇంకెవరున్నారు హోంవర్క్స్ చూపించడానికి? గబగబా చూపించండి. ఎవరు లేరా? అందరూ అయిపోయారా? శ్యామక్క ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అక్క ప్రైజ్ ది లార్డ్? అక్క ప్రైజ్ ది లార్డ్. అమ్మా లత సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. కల్పన అందరికి ప్రైజ్. పిల్లలు మీ అందరికి ప్రైజ్. పిల్లలు ఇంకెవరు లేరా హోంవర్క్ చూపించడానికి? ఒకటోసారి వచ్చారు. ఒక్కసారి అంటే బయటకు వస్తారు. The sweetness of a friend comes from his earnest counsel. Proverbs 27:9. Very good, very good. God bless you. రూత్ అండ్ జా ఏంటమ్మా ఇంత చూపించలేదా? అక్క అప్పుడు వచ్చాయి కదా అక్క సన్నీ. అక్క అక్క అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చామక్క మేము. ఊరు వచ్చామక్క.
హీరో ఊర్లు ఊర్లు వెళ్ళిపోయి సువార్త చెప్తాడు అక్క అందరికి కూడా ఇల్లు ప్రతి చోట కూర్చోబెడుతున్నాడు. వెరీ గుడ్ జాయ్. ప్రేయర్ లో ఉన్నారా? పోయి సండే స్కూల్ లేట్ అయిపోతుంది. అన్ని తెచ్చుకున్నాం కూడా. వెరీ గుడ్ వెరీ గుడ్. సహా తెచ్చుకున్నాం. అందరు కూడా పిల్లలు లతక్క ప్రైజ్ తెలాడక్క. ప్రైజ్ తెలాడక్క. ఇన్ని బెనెట్ శ్యామక్క ఓకే పిల్లలు మరి 300 డేస్ సెలబ్రేషన్ కి మీరేం ఆలోచించారు? యాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు కొత్త పాటకి చేస్తున్నారా లేదా? వెరీ గుడ్ నాన్న. మరి ఇంకా ఆ రోజు ఇంకా 23rd మనందరం కూడా కలుసుకోబోతున్నాం. మళ్ళీ ఆ రోజు ఏం చేస్తాం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కదా, దాని కొరకు ఎవరెవరు ఏ క్యారెక్టర్ తీసుకోవాలి అనేది కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు 23rd ఏ రోజు పడింది? సాటర్డే పడింది. ఓకేనా? మీరు అందరు వస్తారా? మరి అబ్సెంట్ అయిపోతారా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. 300 డేస్ సెలబ్రేషన్ కూడా ప్రేయర్ చేయండి. మీరు బ్యాడ్జ్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. పాత బ్యాడ్జ్ ఉంది కదా, అలాంటిదే ఇంకొకటి తీసుకొని ఒక సర్కిల్ చేయండి, దాంట్లో అన్ని రాసేయండి. 250 క్యాన్సిల్ చేసి అక్కడ ఏం చేయాలా, 300 డేస్ సెలబ్రేషన్ అని మనం రాసుకోవాలి పిల్లలు. సరేనా? అందరు రెడీగా ఉన్నారా మరి అలా చేసుకోవడానికి? చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఆ రోజు. అక్క ఏం చెప్పండి అక్క. ఏం లేదు, ఎవరో అన్నారని. ఆ రోజు అన్న అన్న ప్రైజ్ రాడు అన్న. ఓకే అమ్మా. సాన్వి జీసస్ అని పేరు పెట్టుకుంది ఏంటి? సాన్వి శరీరం రాసుకున్నాను. జీసస్ ఎవరు? సాన్వి సాన్వి రాసుకుంది ఎందుకమ్మా? ఇందాక కాదా సాన్వి కాదు, ఇంకెవరు జీసస్ అని పేరు ఉంది, అది ఎవరిది? సాన్వి లానే ఉంది. జీసస్ అసలు ఉంది ఎవరు చూడమ్మా? చేయలేదు గానీ అది రాంగ్ కదా అలా పెట్టుకోవడం, అంటే మనకు తెలియని వాడు ఏదో ఇంట్రూడర్స్ లాగా అనిపించింది నాకు. వెళ్ళిపోయారా? ఉందా అంకుల్? వాళ్ళది వీడియో ఆన్ ఉన్నట్టు కనబడుతుంది అంకుల్. వాళ్ళ వీడియో ఆన్ ఉన్నట్టు కనబడుతుంది అంకుల్, కానీ బ్లాంక్ ఉంది. అయితే రిమూవ్ చేసేయండి, రిమూవ్ చేసి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ కూడా చేయండి. ఎందుకంటే మన పిల్లలు ఎవరు కూడా అలాగా ఆ పేరున జాయిన్ అవ్వరు కదా. ఓకే కొంచెం చూస్తూ ఉండండి. రైట్ అమ్మా, క్యారీ అన్న. అమ్మా ప్రైజ్ అమ్మా ప్రైస్ తెలాడు, అందరికి ప్రైస్ తెలాడు. సరే పిల్లలు, మనం 300 డేస్ సెలబ్రేషన్ కొరకు మనం సిద్ధపడబోతున్నాం. 300 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడుంది? జనవరి 30వ తారీఖున. కాబట్టి ఆ రోజు మీరు అందరు కూడా బ్యాడ్జెస్ రెడీ చేసుకోవాలి, దాని కొరకు మీరు పాట ప్రాక్టీస్ చేయాలి, దాని కొరకు ఇంకా మీరు ఒక ఫ్యాన్సీ డ్రెస్ కదా పిల్లలు, ఏ క్యారెక్టర్ మీకు ఇవ్వబోతున్నా ఆ క్యారెక్టర్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. కొంచెం కొంచెం 2-3 డైలాగ్స్ కూడా మీరు చెప్పాలి పిల్లలు. సరేనా? అంతవరకు ఎవరు కనిపించి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు డైలాగ్స్ కూడా మీరు చేయాలి, చిన్న చిన్న యాక్షన్ కూడా చేయాలి పిల్లలు. మరి 3:00 స్టార్ట్ ఉంది కదక్క ప్రజలక్క బెరటనియా, 3:00 అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి పిల్లలు మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి, మిమ్మల్ని వాళ్ళు కూడా చూడాలి కదా. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి, పాత పాత ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మీ క్లాస్మేట్స్ ఉన్నారు. ఇలా పిలవడం వల్ల మనం దేవుని గురించి వాళ్ళు చక్కగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ ని కూడా మీరు ఇన్వైట్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ చిల్లా. మరి 500 డేస్ సెలబ్రేషన్ కొరకు అందరు కూడా ప్రిపేర్ గా ఉన్నారనే అనుకుంటున్నాను. మీ కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు వేసుకుంటున్నారా పిల్లలు? వెరీ గుడ్ సాన్వి. ఇంకెవరు వేసుకుంటున్నారు? సాన్వి గాడ్ బ్లెస్ యూ. సోనీ ఇంకెవరు ఉన్నారు అట్లా వేసేవాళ్ళు? నేను కూడా వేస్తున్నాను పిల్లలు. శమక్కను వేయట్లేదా? ప్రజ్వలక్క వేయట్లేదా? అబ్బో వాళ్ళు వస్తావు అక్క నువ్వు? అయినా వచ్చేస్తా. బాబోయ్ ప్రజ్వలక్క ఎక్కితే, శాలమ్మ ఏ బస్ ఎక్కితే ఆ బస్ అన్నా, నేను ఇక్కడ గేట్ దగ్గర ఉంటానన్నా.
కాల్ జార్ పడిపోతారు అక్క గేట్ దగ్గర లోపలికి వెళ్ళాలి, తలుపేసుకుని బస్ లో కూర్చొని వెళ్ళాలి. పిల్లలు పిల్లలు పడిపోకుండా చూస్తాను అక్క నేను ఎక్కి. వాళ్ళు వాళ్ళు సుసుకు వెళ్ళాలనుకో, అప్పుడు నేను తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను. మనం ఏం చేయాలి పిల్లలు, మన అందరం కిడ్డీ బ్యాంక్ లో వేస్తాం. అక్క సీక్రెట్ ఏంటి తెలుసా, 20th సైట్ సీయింగ్ ఉంది అక్క, అక్కడికి వెళ్ళిపోవాలి, చూస్తాం మేము కొనుక్కుంటాం, మీకేం ఉండవు. పిల్లలు మీరందరూ చక్కగా కిడ్డీ బ్యాంక్ లో దాచుకోండి, మనం ఆ రోజు బయటకు వెళ్తాం. మిన్నీ అక్క ఇలాగ ఆడపిల్లలు ఇలా లైన్ పట్టుకుంటారంట, బెనెట్రాన్ని ఇలా చేపట్టు, అందరం ఇలా కూచుకు చుక్చుకనుకుంటే ఇద్దరు వెనక అలా వెళ్ళిపోతాం అనమాట. అబ్బా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు, నేను ప్రజలకు అఫీషియల్ గా వస్తాము వెనకాల, లైన్ లో ఉండవు ప్రజల్లో మనకి బ్యాంక్ అటు మిస్ అయిపోకుండా. మాకు మాకు శాలం అంకుల్ కూడా మా దగ్గర ఉంటారు తెలుసా, మేము అంత చక్కగా వెళ్తాం, మాకు కావాల్సిన తినడానికి ఉంటది. మీ దగ్గర శాలం అని లేరు అని మీకే ఏమి ఉండవు. కాబట్టి పిల్లలు మనందరం ఏం చేద్దాం, రాజేష్ అమ్మ ఉన్నారు ఎవరికో చెప్పు మిన్ని ఏంటో నా పార్టీ కదా, మా దగ్గరే ఉన్నారు సతీష్ అన్న ఉన్నారు, ఆ రాజేష్ అన్న మేము లాగేసుకుంటాము. ఎవరు డాక్టర్ బాబాయ్ ఉండరు, లైన్ లో ఉంటాడు. పిల్లలు ఎంత మంది ఉన్నారో తెలుసా ఆ రోజు. కాబట్టి మనం ఏం చేద్దాం, మన అమౌంట్ దాచిపెట్టుకుందాం, అందరం కలిసి ఒకే ట్రైన్ లో ఎక్కి చుక్ 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 అని వెళ్ళిపోతాం. పిల్లలు ఎంత ఎంజాయ్గా చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి పిల్లలు. 3 డేస్ సండే స్కూల్ ప్రోగ్రామ్ అక్కడ లైవ్ గా మనం చూస్తాం, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కాబట్టి మీరు అందరు కేవలం ముందుగా మనం ఏం చేయాలి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, మూడే మూడు అంశాలు కదా. జార్జ్ ముల్లర్ గారి దగ్గర మనం ఏం నేర్చుకున్నాం, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అంతే. ఈ మూడు మనం చేస్తా ఉంటే సక్సెస్ఫుల్ గా అక్కడ జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ప్రేయర్ చేయండి పిల్లలు. ఓకేనా, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ప్రైస్ లార్డ్ పావని అక్క. ఓకే, మరి నాకు ఇచ్చిన టైం వెళ్ళిపోవచ్చా పిల్లలు, ఈరోజు మరి ఒక లెసన్ మనం విందాము, విందామా పిల్లలు? ఇంకేమైనా ఉన్నాయా ప్రజలక్క చెప్పండి, చిన్న ప్రేయర్ చేసుకుందామా? మరి లెసన్ వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు కూడా మీ ప్రేయర్ పొజిషన్ కి వస్తండి, చెన్న చేతులు జోడించండి, రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడ, సకలాశీర్వాదాలకు కారణభూతుడ, మీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచారు, అనేకమైన విషయాలు మాకు తెలియపరచేస్తండి, నీకు స్తోత్రములు. మరి ఏదైనా చెప్పుకోవాల్సిన వాక్య భాగాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా, నీ యొక్క అభిషేకం నాపై ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంతో చక్కగా వాక్యము మేమందరము కలిసి నేర్చుకునగలిగే కృపను మీరు మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ చేరవచ్చు మమ్మల్ని అందరినీ నీ పాదము చెంత పెట్టుకుంటూ ఏసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్ ఆమేన్. 3 2 1 ప్రైస్తారు పిల్లలు, గాడ్ బ్లెస్ యు. చాలా చాలా సంతోషం, మనందరం కలిసి ఈ వాక్యాన్ని ఒక్కసారి చదువుదామా, చదువుదామా పిల్లలు. ఆదికాండము 1:1 బైబిల్ తీయకుండా కూడా నేను చెప్పగలను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్క? 1 బ్లెస్సింగ్ ఒక ఎవరైనా చెయ్యారా? 1:1 ఎవరైనా చెప్తారా బైబిల్ ఓపెన్ చేయకుండా? దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడక్క. నేను చాటింగ్ ఆఫ్ చేయండి, చాటింగ్ ఆఫ్ చేయండి, చాట్ చేస్తున్నా పిల్లలు. పిల్లలే చేశారు, ఇంకెవరైనా చేశారమ్మా? అది లిల్లీ గ్రేస్ వైజాగ్ నుంచి చాటింగ్ వచ్చింది, అది తనే చేసిందా ఇంకెవరైనా చేసి అడగండి. అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి చాటింగ్ ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందమ్మా, మన వాళ్ళు పేర్లు పెట్టేసుకుంటారు. తీసేయండి అమ్మా, రీనేమ్ ఆప్షన్ తీసేయండి. ఓకే పిల్లలు, ఇంకెవరు చెప్తారు? ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఒకటి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, చాలా చాలా అందరికి బాగా వచ్చేసింది కదా అది. సరే పిల్లలు, అసలు ఆది కాండంలో ఏముంది అనేది ఏంటో చూద్దాం. అసలు
ఆ బుక్ లో. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. నేను బైబిల్ కాలేజ్ కి వెళ్ళినప్పుడు శాలేమన్న ఉన్నారు కదా, అంకుల్ ఉన్నారు కదా, అక్కడే నేను 4 ఇయర్స్ కోర్స్ చదివాను పిల్లలు. ఇటు చేసినప్పుడు ఒక పాస్టర్ గారు, శాలేమ అంకుల్ ఇంకొక పాస్టర్ గారు రప్పించారు. రప్పించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, వాక్ త్రూ బైబిల్ అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంత కూడా భలే మాటలతో యాక్షన్ తోటి చెప్పేశారు పిల్లలు. నిజంగా ఒక 5 మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది. ఆ రోజు అది విన్నాం, అది నేర్చుకున్నాం, చాలా బాగుంది. ఎలా గుర్తు పెట్టుకోవాలి అసలు నిజంగా అనుకునే వాళ్ళం, కానీ అది చూసిన తర్వాత చాలా, నేను దాన్ని చూసి నేను ఒక బైబిల్ కూడా తయారు చేసాను, మీకు చూపించేసాను పిల్లలు. అది కూడా నేను అది కాడ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది ఒక బైబిల్ తయారు చేశాను. అయితే అది చూసి అంకుల్, మెత్తు అంకుల్ ఏం చేశారంటే ఇంకా కొంచెం స్టడీ చేశారు. ఆ రోజు బైబిల్ కాలేజ్ లో ఆ పాస్టర్ గారు పేరు అయితే మర్చిపోయాను, ఆయన చెప్పిన మాటలను బట్టి మెత్తు అంకుల్ ఏం చేశారంటే ఆది కాండము జెనసిస్ బుక్ అంతా స్టడీ చేసి దానిని కూడా వాక్ త్రూ జెనసిస్ అనేది ఎట్లా చేయొచ్చు అనేది మెత్తు అంకుల్ రాశారు పిల్లలు. అది నేను ఈ రోజు మీకు నేర్పించాలనుకున్నాను. కానీ ఫస్ట్ ఎవరు అన్న, ఆ పాస్టర్ గారు పేరు ఏంటో చెప్తారా అన్న? నేను మర్చిపోయాను. ఓకే, అక్క వస్తుందా? వస్తుందా? ఓకే, నేను మీకు ఇది చెప్పాలని అనుకుంటున్నాను పిల్లలు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది మనం నేర్చుకుంటే అసలు ఆది కాండంలో 1 by 1 ఏం జరిగింది ఏంటో మీరు చాలా చాలా ఈజీగా మీరు చెప్పగలుగుతారు పిల్లలు. అయితే ఇది నేను 2 భాగాలుగా చేశాను. ఇది మొదటి భాగం నేను చెప్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ నా క్లాస్ వచ్చినప్పుడు 2వ భాగం నేను చెప్తాను పిల్లలు. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా, ఇది వాక్తులు బైబిల్ అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది. అది చాలా బాగుంటుంది పిల్లలు. అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఓన్లీ జెనసిస్ అనమాట, ఓన్లీ ఆది కాండము మాత్రమే మనం నేర్చుకుంటున్నాం కదా. సరేనా పిల్లలు? అయితే దీంట్లో కొన్ని పాయింట్స్, నేను 15 పాయింట్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరి దగ్గర మీ నోట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి పాయింట్ మీరు రాయాలి. ఇప్పుడు మీరు రాసుకోకపోయినా నెక్స్ట్ మీరు వీడియో ఆన్ చేసుకొని అంతా కూడా లైన్ బై లైన్ మీరు రాసుకోవాలి పిల్లలు. సరేనా? రాస్తారా? మరి థమ్స్ అప్ చూపించండి మీరు అందరు కూడా. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. మరి ఇందులో ప్రతి పాయింట్ కూడా మనం రాసుకుందాము 1 by 1. అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని రోజులు మనం సండే స్కూల్కి వెళ్ళాము అని అంటే ఏం నేర్చుకున్నారు అని అంటారు కదా. అందుకే మనం చాలా మంకులు కూడా భలే భలే బైబిల్ నాలెడ్జ్ పాటలు ఎంత బాగున్నాయి, ఆ పాటలు మనం వింటా ఉంటే మనకు చాలా ఈజీగా మనకు లెసన్స్ వచ్చేస్తాయి కదా పిల్లలు. అలాగే ఇది కూడా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ధన్యతలు చెప్పొచ్చు, తర్వాత సర్వాంగ కవచం చెప్పొచ్చు, 10 ఆజ్ఞలు చెప్పొచ్చు, ఇంకా ఇంకా చాలా చాలా మనం అన్ని కొన్ని మనం నేర్చుకున్నాము ఆ పాయింట్స్ అన్ని కూడా మనం చెప్పొచ్చు కదా. ఇప్పుడు తర్వాత మీకు అలాగే బైబిల్ 66 పుస్తకాల పేర్లు కూడా మనం నేర్చుకున్నాం కదా. చిన్న ప్రవక్త ఎవరు, పెద్ద ప్రవక్త ఎవరు, మొత్తం 66 పుస్తకాల పేర్లు కూడా మనం నేర్చుకున్నాం. అవన్నీ మీరు రేపు పిల్లలు 500 డేస్ సెలబ్రేషన్ లో సడన్ గా మిమ్మల్ని అడుగుతాం పిల్లలు, ఒక స్లిప్ తీస్తాము, అందులో ఉన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చి నేను ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను. అయ్యో సీక్రెట్ అనుకున్నాను కానీ లీక్ అయిపోయింది, సారీ పిల్లలు. సరే శమక్క చెప్పేస్తున్నారా పిల్లలు? అక్కడ మీకు క్విజ్ కూడా ఉంటుంది పిల్లలు. ఈ నేర్చుకున్న నాట్లో నుంచి అక్కడక్కడ మిమ్మల్ని అడుగుతాం, ఎందుకంటే అప్పుడప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాం కదా, అలాగే అడుగుతాం పిల్లలు. చాలా జాలీగా ఉంటుంది. మీరు అన్ని గుర్తుపెట్టుకోండి. ఓ కష్టపడి మీరు ఏం చేసేయక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులోకి మనం వెళ్ళిపోదాం అనుకున్నారు కొంచెం టైంలో. ముందుగా మనం అన్ని 1 by 1 చూసేద్దాం, తర్వాత యాక్షన్తో చూద్దాం పిల్లలు. సరేనా? ఓకే, వాక్ త్రూ జెనసిస్ పార్ట్1. ఓకే, పార్ట్1 లో ఏముంది పిల్లలు? ఫస్ట్ సృష్టి. సృష్టి అంతా ఏం చేశారు? 1వ రోజున వెలుగు, 2వ రోజున ఆకాశం, 3వ రోజున ఆరిన నేల, మొక్కలు వృక్షాలు, 4వ రోజున సూర్యచంద్రులు, 5వ రోజున చేపలు పక్షులు, 6వ రోజున జంతువులు ఆదాములోని. ఇప్పుడు ఇలా అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. అందుకనే మీకు యాక్షన్ ద్వారా ఆ రోజు చెప్పడం జరిగింది పిల్లలు. ఇప్పుడు కూడా నేను యాక్షన్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకని నేను ఈ లెసన్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని లెసన్స్ అయిపోయి అక్క ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మనం ఏదన్నా ఈ మధ్యలో లెసన్ ఒకవేళ చెప్పలేదేమో అప్పుడు మనం దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, ఎవరు షెడ్యూల్ వస్తే వాళ్ళ షెడ్యూల్. ఓకేనా అక్క? థ్యాంక్ యూ అక్క. అయితే ఇప్పుడు నేను మీకు యాక్షన్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్ త్రూ జెనసిస్ అంటే ఇలా మనం యాక్షన్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలి. ఆది కాండము 50 అధ్యాయాలు కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఏముందో మనం చెప్పగలగాలి పిల్లలు. సరేనా పిల్లలు? నేర్చుకుంటారా? ఇష్టంగా ఉందా? కష్టంగా ఉందా? చాలా ఈజీగా ఉంటది. మనం వెళ్ళిపోదాం. ఎవరి తర్వాత ఏం జరిగింది అనేది ఒక్కొక్కటి నేర్చుకుందాం. సృష్టి, ఆదాము, హవ్వ. ఇలా అంటే ఏంటి అంటే
మగవాళ్ళని ఏం చూపిస్తాం మనం, మీసాలు అనమాట ఇట్లాగా, లేకపోతే ఇలా అన్నా గానీ మీసాలే. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇట్లా అన్నా మీసాలే, ఇలాగన్నా మీసాలు. ఇలాగంటే ముక్కు పుడక. ఏంటి అంటే ఆడపిల్లల్ని ఇలా చూపిస్తారు, లేకపోతే ఇలాగన్నా చూపించవచ్చు. మనం ఇలాగాని ఇలాగానంటే వెంటనే అది కన్ఫ్యూ, ఏం చూపించామో అర్థం కాదు. అందుకని దీన్ని ఇలాగని మగపాలని అంటారు, ఇక్కడ అని ఆడవాళ్ళని అంటారు. ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ వస్తే మీరు అలాగే ఉపయోగించాలి. ఓకేనా? తర్వాత సృష్టి, ఆదాము, హవ్వ, మానవ పతనం. చెప్పండి, మానవ పతనం, యేసుని గూర్చిన వాగ్దానం. మళ్ళీ ముందుకెళ్దాం ఒకసారి. సృష్టి, ఆదాము, హవ్వ, మానవ పతనం, యేసుని గూర్చిన వాగ్దానం. వచ్చింది కదా, 3 పాయింట్స్ మీకు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్, ఆదాము, ఆదాము సంతానాభివృద్ధి. మళ్ళీ ఆదాము సంతానాభివృద్ధి అంటే ఏంటి? పిల్లలు 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 పుట్టారని అర్థం. ఓకేనా? మళ్ళీ పాప విస్తరణ, జల ప్రళయ శిక్ష. పైనుంచి ఇలా వర్షం పడింది, ఇలా ఇలా వరదలు వచ్చేసినాయి, అందరూ మునిగిపోయారు. ఇప్పుడు పాప విస్తరణ అంటే ఇలా సాఫ్ట్గా చెప్పండి, విస్తరణ అంటే విస్తరించిపోయింది అని అర్థం. పాప విస్తరణ, జల ప్రళయ శిక్ష. పైనుంచి వర్షం పడింది, కింద నుంచి అంతా వచ్చేసి అందరు కూడా మూలిగిపోయారు. మళ్ళీ పైకి వెళ్దాం పిల్లలు. సృష్టి, ఆదాము, హవ్వ, మానవ పతనం, యేసుని గూర్చిన వాగ్దానం, ఆదాము సంతానాభివృద్ధి, పాప విస్తరణ, జల ప్రళయ శిక్ష. ఓకే. నోవాహు, నోవాహు సంతానాభివృద్ధి. చెప్పండి, నోవాహు సంతానాభివృద్ధి. నిమ్రోదు మొదటి రాజు. నిమ్రోదు, నిమ్రోదు మొదటి రాజు. ఓకే. మళ్ళీ నోవాహు సంతానాభివృద్ధి, నిమ్రోదు మొదటి రాజు. తర్వాత నిమ్రోదు తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? బాబెలు గోపురం, భాషల తారుమారు. చూడండి, భాషల తారుమారు. ఓకే. బాబెలు గోపురం, భాషల తారుమారు అంతే, లేకపోతే మీరు మామూలుగా ఇళ్ళలాగా అనేసినా పర్వాలేదు. ఓకేనా? భాషల తారుమారు అన్నా పర్వాలేదు. బాబెలు గోపురం, భాషల తారుమారు. ఓకే. కల్దీల ఊరు, అబ్రహాం. అబ్రహాం గారు వృద్ధుడు అంటాం కదా, కాబట్టి ఇది ఏంటంటే గడ్డ అనమాట. ఓకేనా? కల్దీల ఊరు, అబ్రహాము. కల్దీల ఊరు అంటే ఎవరిది? కల్దీల ఊరు వాళ్ళ పుట్టిన ఊరు, వాళ్ళందరు తండ్రి గారు, వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి కనాన దేశాన్ని దేవుడు పిలిచాడు, బయటకు వస్తారు అనమాట. కల్దీల ఊరు, అబ్రహాము. చెప్పండి మళ్ళీ, కల్దీల ఊరు, అబ్రహాము. అబ్రహాం గారు ఎవరికి దశభాగం ఇచ్చాడు? మెల్కీసెదకు. ఆయన యాజకుడు కదా, ఆయన యాజకుడు. మెల్కీసెదకు దశమ భాగం. చెప్పండి, మెల్కీసెదకు అంటే ఆయన యాజకుడు కదా, అందుకని పైన చూపిస్తున్నాం అన్నమాట. మెల్కీసెదకు దశమ భాగం. చిన్నా పని ఇలాగ దశమ ఇలాగన్నా అనండి, ఇలాగని మళ్ళీ ఇలాగైనా పర్వాలేదు, మీకు ఎలాగనిపిస్తే అలా. మెల్కీసెదకు దశమ భాగం, ఇంకా సింపుల్ గా. ఓకే, మెల్కీసెదకు దశమ భాగం. చాలా ఈజీగా ఉంది కదా, జస్ట్ ఇట్లా ఇట్లా తిప్పడమే. వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, మెల్కీసెదకు. అబ్రహాముతో, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. మరొకసారి, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. హాగరు, హాగరు ఇష్మాయేలు. ఇలా పెట్టాను అంటే ఎవరు ఇక్కడ బా, ఇగో ఇది కనిపిస్తుందా? ఉయ్యాల. హాగరు ఇష్మాయేలు. ఓకే, వెరీ గుడ్. హాగరు ఇష్మాయేలు. సున్నతి నిబంధన, సున్నతి నిబంధన. అబ్రహాము దేవునికి విందు, అబ్రహాము దేవునికి విందు. సొదొమ గొమొర్ర నాశనం, సొదొమ కొరకు మొర నాశనం. సొదొమ కొరకు మొర నాశనం. ఓకే, నేను 15 పాయింట్లు మీకు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే, మీరు అది చదివినప్పుడల్లా దానికి ఏ యాక్షన్ చేయాలో
మీరు గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. ఇంకొక 5 నిమిషాలు మనకు టైం ఉంది, ఒకసారి కంటిన్యూగా ఇప్పుడు వెళ్ళిపోదాం. సరేనా? మరి అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుంది కదా. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటారు, కానీ ఎవరు తర్వాత ఎవరు వచ్చారు అనేది మీకు అర్థమైపోతుంది. సృష్టి తర్వాత ఏం జరిగింది? ఆదాము అవలు వచ్చారు కదా, ఆదాము అవలు దేవుడు తయారు అయితే ఆదాము అవలు తప్పు చేశారు కదా, మానవ పతనం. అప్పుడు ఏం చేశారు? దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆదాము గారు సంతాన అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత పాప విస్తరణ అయిపోయింది, జలప్రలయ శిక్ష వచ్చింది. తర్వాత నోవహ గారి ద్వారా సంతానం వృద్ధి చెందింది. తర్వాత ఎవరున్నారు? నిమ్రోద్ గారు మొదటి రాజు. అప్పుడు బాబేలు గోపురం భాషల తారుమారు. కల్దీల ఊరు అబ్రహాం. మెల్కీసెదకు అబ్రహాం అనగానే మెల్కీసెదకును జ్ఞాపకం చేసుకుని సరిపోతుంది. మెల్కీసెదకు దశమ భాగం, అబ్రహాము దేవుడితో చేసిన నిబంధన. హాగరు ఇష్మాయలు సున్నతి నిబంధన. అబ్రహాము దేవునికి విందు. సోదమ గొమొర్రా మొర నాశనం. ఓకేనా? ఇప్పుడు మరి యాక్షన్ చేద్దామా పిల్లలు? అందరు కలిసి యాక్షన్ చేద్దాం పిల్లలు. కొంచెం మీరు మనసు పెట్టండి, వస్తుంది. చాలా 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 ఎఫెక్టివ్ గా బాగుంటది పిల్లలు. ఓకే. సృష్టి, ఆదాము హవ్వ, మానవ పతనం, ఏసుని గుర్చిన వాగ్దానం, ఆదాము సంతానాభివృద్ధి, పాప విస్తరణ, జలప్రలయ శిక్ష, నోవాహు సంతానాభివృద్ధి, నిమ్రోదు మొదటి రాజు, బాబేలు గోపురం భాషల తారుమారు, కల్దీల ఊరు అబ్రహాము, మెల్కీసెదకు దశమ భాగం, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, హాగరు ఇష్మాయేలు, సున్నతి నిబంధన, అబ్రహాము దేవునికి విందు, సోదమ కుమర మొర సోదమ కొరకు మొర నాశనం. నేను మాటలు చెప్తాను, మీరు యాక్షన్ చేస్తారా? ఎవరైనా తప్పు చేసినా పర్వాలా, మళ్ళీ మళ్ళీ మనం నేర్చుకుందాం. ఓకేనా? మీరు యాక్షన్ చేయాలి. జ్యోతక్క చేస్తుందంట. ఓకే, నేను చెప్తాను మాటలు, మీరు యాక్షన్ చేయండి. తర్వాత మీరే చెప్తే కానీ మాట కూడా మీరే చెప్పాలి, యాక్షన్ కూడా మీరే చేయాలి. ఒక పాయింట్ మధ్యలో మిస్ అయినా మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నం. ఓకే సాన్వి, తర్వాత ఛాన్స్ ఇస్తాను. ఓకే. సృష్టి, ఓకే అక్క. సృష్టి, ఆదాము హవ్వ, వెరీ గుడ్. మానవ పతనం, యేసుని గూర్చిన వాగ్దానం, ఆదాము సంతానాభివృద్ధి, పాప విస్తరణ, జలప్రలయ శిక్ష, నోవాహు సంతానాభివృద్ధి, నిమ్రోదు మొదటి రాజు. ఓకే, వెరీ గుడ్. బాబేలు గోపురం భాషల తారుమారు. ఓకే, కల్దీల ఊరు అబ్రహాము, కల్దీల ఊరు అబ్రహాము, వెరీ గుడ్. మెల్కీసెదకు దశమ భాగం. ఓకే, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, వెరీ గుడ్. హాగరు ఇష్మాయేలు, సున్నతి నిబంధన, అబ్రహాము దేవునికి విందు, సదమ కొరకు మొర నాశనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరు చేస్తారు ప్రాక్టీస్? మీరు చక్కగా మాటలతో అట్లా చేస్తా ఉంటే మీకు వస్తుంది. ఓకే సాన్వి, వెరీ గుడ్. నేను చెప్తాను, నువ్వు యాక్షన్ చే. ఓకేనా? సృష్టి, ఆదాము హవ్వ, మానవ పతనం, ఏసుని గుర్చిన వాగ్దానం. కొంచెం పైకుంటూ నీ హ్యాండ్స్ కనిపించట్లేదు, లేకపోతే వెనక్కన్నా ఉండు. ఆదాము సంతానాభివృద్ధి. ఓకే, పాప విస్తరణ, జలప్రలయ శిక్ష, నోవాహు సంతానాభివృద్ధి, నిమ్రోదు మొదటి రాజు,
బాబెల్ గోపురం భాషల తారుమారు. కల్దేల ఊరు అబ్రహాము. మెల్కీసెదెకు దశమ భాగం. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన. హాగరు ఇస్మాయిలు. సున్నతి నిబంధన. అబ్రహాము దేవునికి విందు. సదమ కొరకు మొర నాశనం. ఓకే, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000. వండర్ఫుల్ నాన్న. ఒక్కటి అబ్రహాం దగ్గర ఇలాగ అనలేదు అంతే, ఇది ఒక్కటి అంటే సరిపోదు. అబ్రహాం అన్నప్పుడు మాత్రం ఈ గడ్డం చూపిస్తే సరిపోదు. ఓకే, గాడ్ బ్లెస్ నాన్న, చాలా బాగా. ఇంకెవరు ఉన్నారు రెడీగా? ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామా, ఆ పెద్దమా? ఓకే, జయంత్ అండ్ సోనిక. తర్వాత మా హీరోస్ ఫైనల్. ఓకే, సృష్టి. ఆదాం హవ్వ. మానవ పతనం, యేసుని గుర్చిన వాగ్దానం. ఆదాము సంతానాభివృద్ధి. పాప విస్తరణ, జలప్రళయ శిక్ష. వెరీ గుడ్, వెరీ గుడ్. నిమ్రోద్ మొదటి రాజు. బాబెలు గోపురం భాషల తారుమారు. కల్దీల ఊరు అబ్రహాము. మెల్కీసెదెకు దశమ భాగం. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన. సౌండ్ వస్తున్నట్టు నా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర. హాగరు ఇస్మాయిలు. సున్నతి నిబంధన. అబ్రహాము దేవునికి విందు. సదమ కొరకు మొర నాశనం. వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్. వెరీ గుడ్ నాన్న. ఫైనల్ గా రూత్ అండ్ జాయ్. టైం అయిపోతుంది కాబట్టి లాస్ట్ గా రూత్ అండ్ జాయ్. ఓకే ఓకే నాన్న, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, అట్లా ఉండండి, పర్వాలేదు, ఓన్లీ యాక్షనే కదా, చాలు. రెడీ? సృష్టి. ఆదాము హవ్వ. మానవ పతనం, యేసుని గుర్చిన వాగ్దానం. ఆదాము సంతానాభివృద్ధి. ఓకే, పాప విస్తరణ, జలప్రళయ శిక్ష. పాప విస్తరణ, జలప్రళయ శిక్ష. పైన కిందకి. ఓకే, నోవాహు సంతానాభివృద్ధి. నిమ్రోదు మొదటి రాజు. నిమ్రోదు మొదటి రాజు. బాబెల్ గోపురం భాషల తారుమారు. ఓకే, వెరీ గుడ్. కల్దీల ఊరు అబ్రహాము. మెల్కీసెదెకు దశమ భాగం. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన. వావ్. హాగరు ఇస్మాయిలు. ఇస్మాయిల్, వావ్, వెరీ గుడ్. సున్నతి నిబంధన. సున్నతిని. అబ్రహాము దేవునికి విందు. అబ్రహాము దేవునికి విందు. సుధమ కొరకు మొర నాశనం. మొర నాశనం. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000.
గాడ్ బ్లెస్ యు నాన్న. ఒకటి ముక్కు అన్న ఇక్కడ ముక్కు దగ్గర అవ్వ అన్నప్పుడు ఇక్కడ ముక్కు పొడుకులా చూపించాలి ఓకే, లేదంటే బుగ్గన మీద ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెడితే ముక్కు పెట్టండి, ముక్కు మీద పెట్టండి లేకపోతే బొగ్గు మీద పెట్టండి ఓకేనా, ఇక్కడికి ఇక్కడ మాత్రం పెట్టకూడదు సరేనా. గాడ్ బ్లెస్ యు నాన్న. అయితే ఒకసారి మెమరీ వర్స్ మనం చూసుకుందాం, ఒకసారి మెమరీ వర్స్ చెక్ చేసుకుందామా. చూడండి పిల్లలు, ఓకే, సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక, ఆది కాండము 14:20, బ్లెస్డ్ బి ద మోస్ట్ హై గాడ్, జెనసిస్ 14:20. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా, సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక. ఓకే, మీరందరూ కూడా మీ నోట్స్ లో రాసుకోండి, చక్కగా మనం చూద్దాం, నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రార్థన తీసుకుని అక్కడ వాళ్ళని కళ్ళు మూసుకోండి, మరొకసారి కళ్ళు మూసుకోండి, ఎవరు కాళ్ళు మీ ప్లేస్ లో మీరు ఉండండి, చక్కగా నేర్చుకుందాం మనం, నేర్చుకున్నది అంతా గుర్తుండాలని అడుగుదాం. కొంచెం ఫస్ట్ టఫ్ గా అనిపిస్తుంది కానీ మనం అలా చదివితే ఆర్డర్ ఆర్డర్ వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలు. 500 డేస్ సెలబ్రేషన్ లో ఈ 30 పాయింట్స్ మీరు చూపిస్తే ఎంత బాగుంటుందో తెలుసు, అందరు కూడా ఆశ్చర్యపోతారు పిల్లలు, చిన్నపిల్లలు. కాబట్టి మీరు అందరు బాగా రోజు చదువుతా ఉండండి, జస్ట్ నెక్స్ట్ టైం నా క్లాస్ వచ్చినప్పుడు మిగిలిన ఇంకొక 15 పాయింట్స్ నేను చెప్తాను పిల్లలు, సరేనా. ప్రార్థన ముగింపు ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రము. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు, నేర్చుకున్నదంతా కూడా మా హృదయాల్లో భద్రపరుచుకుని తిరిగి చెప్పడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. మమ్మల్ని అందరిని నడిపిస్తున్న అన్నని బట్టి నీకు వందనం, చేరువచ్చిన ప్రతి టీచర్స్ని బట్టి నీకు వందనం, స్టూడెంట్స్ని బట్టి వారి పేరెంట్స్ అందరిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సమస్త ఘనత మహిమ నీకు, ఆరోగ్య నీ కోడికి అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగానే నీకు మహిమ జరిగించిన తండ్రి, నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. మేమందరం 500 రోజు తండ్రి హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకోవాలని ఎంత ఆశపడుచుండగా ప్రభా, మీరే మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మమ్మల్ని నీ పాదం చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానైన మా ప్రభును ప్రియరక్షకుండా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Sham. పర్లోకం వల్ల నా తండ్రి, నీ నామం పరిశుభ్రపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నెరవేరినాక మా నుండి ఆహారం మాకు దయచేయండి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో కీడు నుంచి తప్పించు, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్షరులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక, ఆమేన్.